హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మాటలు. నేను డాక్టర్ సరీనా బేగం, రిటైర్డ్ బాటనీ అసోసియేట్ ప్రొఫెసర్. ఈరోజు నేను మీతో నిమ్మకాయతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేయాలి అనేది మీతో షేర్ చేస్తాను. నిజానికి అందరూ కూడాను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేసుకునే స్థితిలో ఉండరు కదా. సో అలాంటప్పుడు ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే ఎంత బాగా మనము ఫేషియల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ ఆ స్కిన్ను, ముఖ్యంగా ముఖం పైన ఇటువంటి ముడతలు కానీ, తర్వాత చిన్న చిన్న మచ్చలు, తర్వాత నల్లటి వలయాలు, రింకిల్స్, ఇవన్నీ లేకుండా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కదా. ఈ విధంగా గ్లోగా ఉండాలని స్కిన్ను, తర్వాత ఈ విధంగా పెటల్స్ లాగా మృదువుగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఇట్లా ప్రతి వాళ్లకు మొటిమలు అయితే వస్తాయి కదా. సో ఈ మొటిమలు వచ్చినప్పుడు న్యాచురల్గా ఈ విధంగా మనకు కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అన్నమాట చర్మము. సో ఇవన్నీ కూడాను పోగొట్టుకొని చక్కగా గ్లోతో ఉండాలంటే నేను చెప్పే ఈ ఫేషియల్స్ మీరు యూస్ చేశారంటే ఒక 15 రోజులు, అంటే వారానికి ఒక 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. చర్మం పైన మనకు ఒక మంచి గ్లో వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కూడాను బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా చక్కటి ముఖ వర్చస్సుతో ఉండొచ్చు అనమాట. మొట్టమొదటిది నేను నిమ్మకాయ, తర్వాత పసుపు. ఇది మనకు ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు వాడుతున్న కాంబినేషనే, ఇది మన ఇంట్లో దొరికేదే. సో నిమ్మకాయ మనం తీసేసుకొని దాన్ని, ఈవెన్ నిమ్మకాయలు ఇప్పుడు ఈ రోజుల్లో నారింజ పండ్లు వస్తున్నాయి కదా, అది కూడా సేమ్ ఫ్యామిలీ, సేమ్ విటమిన్ సి ఉంటుంది దీనిలో, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట. సో ఇవి చర్మం పైన మంచి కాంతిని తీసుకొస్తాయి. కాకపోతే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కొంచెం నీళ్లను కలిపి ఇది ఫేస్ పైన అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒక్కోసారి నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలు తొక్కలు మనకు మిగిలిపోతాయి కదా, ఈ తొక్కలు కూడాను మెడిసినల్ వాల్యూ చాలా ఉంటుంది. ఇది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఈ తొక్కల్ని మనము బయట ఆరవేసేసేసి కొంచెం దాన్ని పొడి కొట్టుకోవాలన్నమాట. కొంచెం అది గరుగ్గరుగ్గానే పొడి అనేది తయారవుతుంది అన్నమాట. ఈ పొడి ముఖానికి పట్టించి మనము ముఖం ఒక 5-10 నిమిషాల తర్వాత బాగా రుద్దుకుంటే ముఖం పైన ఉండే డెడ్ సెల్స్ అన్నీ కూడా పోతాయండి. చక్కగా మనకు మిలమిల మెరిసే మంచి మెత్తటి స్కిన్ అనేది తయారవుతుంది. కాకపోతే ఈ కొంచెం ఈ నిమ్మరసం అనేది మంటని కలగజేస్తుంది. అందుకని కాంబినేషన్తో సెకండ్ ఫేషియల్ ఇది నిమ్మకాయను హనీ ప్యాక్ అన్నమాట. ఈ హనీని కలిపి మనము ముఖానికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు ఏమవుతుందంటే దురదలు, అంటే దురదలు ఉన్నప్పుడు మనకు కొంచెం మంట వస్తుంది అన్నమాట. సో ఆ మంటలు రాకుండా మనకు కొంచెం మెత్తగా చక్కగా తయారవుతుంది అన్నమాట. కాబట్టి హనీ ఉన్నవాళ్ళు నిమ్మరసంలో హనీ కాంబినేషన్తో మీరు ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉన్నారంటే చక్కగా మనకు మంచి గ్లో అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీనిలో కొన్నిసార్లు ఓట్స్ కూడా ఇంట్లో ఉంటాయి కదా, అది కూడా కలిపేసేసి నూరి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా ముఖానికి మనం పూసుకున్నామంటే చాలా బాగుంటుంది. థర్డ్ ఫేస్ ప్యాక్ మనము ఎగ్, ఈ మన నిమ్మ రసంలో ఎగ్ను కలుపుకోవాలండి. ఎగ్ను కలుపుకొని బాగా దాన్ని మిశ్రమాన్ని బాగా గెలక్కొట్టాలన్నమాట. బాగా చేసిన తర్వాత ఇది బాగా జారుడుగా తయారవుతుంది. దీన్ని ముఖానికి మనము అప్లై చేసుకోవాలి. దీనిలో కాకపోతే కొంచెం పసుపు కూడా కలుపుకున్నామంటే ఇంకా మంచి గ్లో అనేది మనకు తయారవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత మంచి షైనీ స్కిన్ అనేది తయారవుతుంది. సో దీనివల్ల మనకు మంట రాదు. సో దీనిలో మనము ఇది ఎగ్ వేసాము, తర్వాత పసుపు వేసామన్నమాట. దీంతో మనము ఒక మంచి లావటి లేయర్ అనేది తయారవుతుంది అన్నమాట ముఖం పైన మనం ఇది అప్లై చేసుకుంటే. తర్వాత ఇంకొక ఫేస్ ప్యాక్ ఇది, దీనిలో మనము పెరుగు కలుపుకోవాలండి. నిమ్మరసంలో మనము పెరుగు కలుపుకోవాలి, 4వది ఇది. ఇది కలుపుకొని దాన్ని మనము ముఖానికి ఈ విధంగా అప్లై చేసేసుకుంటే, నిమ్మకాయలు దొరికే సీజన్లో నిమ్మకాయలు తీసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా నారింజ పండు కూడా తీసుకోవచ్చు అన్నమాట. అది ముఖాని పైన మనం అప్లై చేసుకోవాలి. ఈ యోగర్ట్ అనేది చాలా మంచిది. సో దీన్ని కలిపి మనము ఈవెన్ వెంట్రుకలకు కూడా రుద్దుకోవచ్చు మనము. ఈ పెరుగు కాంబినేషన్ అన్నమాట, నిమ్మరసము పెరుగు. దీనిలో
ఈ రెండు కలిపేసేసుకుని దీన్ని మనము ముఖానికి అప్లై చేసేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ముఖం అనేది మనము కడుక్కోవాలన్నమాట. సో ఇది డ్రై స్కిన్ ఉంటే కూడాను, ఆయిలీ స్కిన్ ఉంటే కూడాను పర్వాలేదు. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని వాటర్ కలిపేసేసి కొద్దిగా పల్చగా చేసుకుంటే కొంచెం డైరెక్ట్గా ఇది థిక్ అంటే బాగా కాన్సన్ట్రేటెడ్ లెమన్ జ్యూస్ కాకుండా కొంచెం వాటర్ కలుపుకొని చేసుకుంటే, లేకపోతే ఈ పెరుగులో ఉన్న వాటర్ కూడా సరిపోతుందన్నమాట. సో అది కొంచెం పేస్ట్ లాగా చేసుకొని అది మనము ముఖానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఈ లెమన్ రసంలో మనము టమాటా రసం కూడా చాలా కలుపుకొని కూడా మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చండి. ఈ అసలు టమాటాలు వేరుగా పూసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసంతో కలిపి కూడాను, అంటే దీన్ని మనము కాన్సన్ట్రేటెడ్ దాన్ని మనము కొంచెం డైల్యూట్ చేస్తున్నామన్నమాట. నిమ్మరసంలో ఉండే అసిడిటీని తగ్గించడానికి మనము ఈ వేరే కాంబినేషన్స్ మనము కలుపుతున్నాం అన్నమాట. సో అలా కలిపి మనం తీసుకున్నప్పుడు స్కిన్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత చేంజ్ తప్పకుండా వస్తుంది. కలర్లో చేంజ్ వస్తుంది, మచ్చలు తర్వాత మొటిమల మచ్చలు ఇవన్నీ పోతాయి, తర్వాత ఈ ముడతలు పోతాయి. సో యాంటీ ఏజింగ్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకు కాకపోతే ఇంట్లోనే మనము ఏమన్నా పప్పుల పొడులు, గ్రామ్ ఫ్లోర్స్ అన్నారు కదా ఇవి, తర్వాత పెరుగు ఇవన్నీ కూడాను కాంబినేషన్ కలిపి కూడాను కొంచెం టెస్ట్ చేసుకోవాలన్నమాట. స్కిన్ పైన మనము ముందుగా నిమ్మరసాన్ని బాగా మండితే మాత్రం దానికి కొంచెం డైల్యూట్ చేసేసుకోవాలి. దానిలో ఎగ్ కలుపుకోవాలి కాంబినేషన్లో, లేకపోతే హనీ కలుపుకోవాలి కాంబినేషన్లో, లేకపోతే ఇంకా మీకు మంటగా అనిపిస్తే కొంచెము పిండిని కలుపుకోవాలన్నమాట. ఆ ఏ పిండి అయినా సరిపోతుంది, బియ్య పిండి కానీ లేకపోతే పప్పులో ఏమన్నా పిండి కూడాను కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత చివరికి ఈ బంగాళదుంప రసం కూడా ఇందులో కలుపుకోవచ్చండి. ఇది ఇంకా బాగా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. బంగాళదుంప రసమును ఈ నిమ్మరసము రెండు కలిపి ముఖానికి రాసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ని రకాలుగా మనము ఇది ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చండి. చేస్తారు కదా మీరు కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.